నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ లో జరుగుతున్న ఆర్టీసీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీ అరవింద్ వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ హోల్సేల్ గా ఎమ్మెల్యేలు రీటైల్ గా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబం మీద చూపించే ప్రేమలో 5% ఆర్టీసీ మీద చూపించాలని కోరారు. సీఎం కేసీఆర్ అహంకార ప్రకటన వల్లే ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గద్దె దిగే రోజు దగ్గర్లోనే ఉందని ఎంపీ అరవింద్ జోషిని చెప్పారు. ఆయన ఎన్ని రోజులు నియంత్రిత పాలన నడిపిస్తాడో చూద్దామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని, ఇప్పటికే ఆయన విపరీత పాపాలు చేశారని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే కార్మికులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూములు అమ్ముకుందామని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరి దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.